అమ్మవారు చాలా అంటే చాలా పవర్ఫుల్. వెంటనే ఇక్కడికి వచ్చి చూడగా ఫ్రెండ్స్ మనం అయితే ఆ ప్లేస్కి వచ్చేసాం. हाय फ्रेंड्स नेनु मी गोदावरी चिन्नोडु ई रोज ई वीडियोलो एजेंसी प्रांतंलो उन्न सीतपल्ली ग्रामानिकैते मनं वच्चां अन्नमाट. ई ग्रामंलो गडिबापनम्म अम्मवारी आलयं अयिते उंटुंदि. इक्कड अम्मवारु चाला अंटे चाला पवर्फुल्, अलागे कोरेनि कोरिकलु तीर्चे तल्लिगा इक्कड भक्तुलैते नम्मुतारु. ई अम्मवारी गुरिंचि ओक कथ कूडा उंदि. आ कथ एमिटंटे अनपर्ति ग्रामंलो ओक कुटुंबंलो ई अम्मवारु अयिते जन्मिंचारु अन्नमाट. ఈవిడికి పెళ్లి వయసు వచ్చిన తర్వాత పెళ్లి సంబంధాలు అయితే తల్లిదండ్రులు చూస్తారు. ఈవిడైతే పెళ్లివారు వచ్చిన తర్వాత నేనైతే పెళ్లి చేసుకొను దేవతను అవుతానని చెప్తారన్నమాట. వాళ్ళైతే తిరిగి వెళ్ళిపోతారు. అప్పుడు అమ్మవారు అయితే గోవులు కాస్తూ ఈ సీతపల్లి గ్రామానికి చేరుకుంటారు. అలాగే ఆ తర్వాత తల్లిదండ్రుల కలలో కనిపించి నేనైతే దేవతను అయ్యాను, ఎదురు పొదల్లో పసుపు కుంకుమ చల్లినట్లుగా మీకైతే దర్శనమిస్తానని ఆ తల్లిదండ్రుల కలలో కనిపించి చెప్తారన్నమాట. తల్లిదండ్రులు వెంటనే ఇక్కడికి వచ్చి చూడగా ఎదురు పొదల్లో పసుపు కుంకుమ జల్లినట్లుగా వారికైతే కనిపిస్తారు. ఆ రోజు నుంచి సీతపల్లి గడి బాపనమ్మగా ఇక్కడ వారైతే పూజిస్తారన్నమాట, పూజలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ సీతపల్లి గ్రామం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలోని ఉందన్నమాట. రాజమండ్రికి 50 కిలోమీటర్ల దూరంలో అయితే మనం ఈ ఆలయాన్ని చూడొచ్చు. ఇప్పుడు అమ్మవారు వెలిసిన ప్లేస్ అయితే మనం ఎదురు పొదల్లో వెలిసిన ప్లేస్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం. ముందుగా మనం అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని ఆ తర్వాత అమ్మవారు వెలిసిన ఒరిజినల్ ప్లేస్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియో అయితే చూసేద్దాం రండి. ఫ్రెండ్స్ మనమైతే ఆలయం దగ్గరికి వచ్చేసాం. చూడండి, నా వెనకాల కనిపించేదే శ్రీ గడిబాపనమ్మ తల్లి అమ్మవారి ఆలయం. ఈ ఆలయ నిర్మాణం అయితే 1970-71లలో మొదటిగా 10,000 ఖర్చుతో అయితే నిర్మించడం జరిగిందట. కాలక్రమేణా ఈ ఆలయం అభివృద్ధి చెందుతూ మనకైతే చాలా అద్భుతంగా ఈ దట్టమైన అడవి ప్రాంతంలో అయితే మనకి కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం ముందుగా అమ్మవారిని అయితే దర్శిద్దాం రండి. అలాగే మనం ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ గ్రీన్ కలర్లో బోర్డు కనిపిస్తుంది కదా, అమ్మవారి చరిత్ర గురించి ఈ బోర్డులో అయితే క్లియర్గా రాసి ఉంటుంది. మనం అమ్మవారి దర్శనానికి అయితే ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. టికెట్ వచ్చేసి 10 రూపాయలు. ఈ గేట్ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. ఆలయం అయితే అక్కడ ఉంటుందన్నమాట. అక్కడ ఆలయం కనిపిస్తుంది కదా, అక్కడికి అయితే వెళ్ళాలి. మనం ఈ గేట్ నుంచి టికెట్ తీసుకుని అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే మనం టికెట్ తీసుకుని లోపలికి వెళ్దాం. ఫ్రెండ్స్ మనకి అమ్మవారి దర్శనం అయితే అయ్యింది, కానీ లోపలికి అయితే మొబైల్ తీసుకెళ్ళడం లేదు. వీడియో అయితే తీయొద్దు అన్నారు, అమ్మవారిని చూపించడానికి లేదు. ఇది ఆలయం. ఇక్కడ నుంచి అయితే మనం దర్శనానికి వెళ్ళాం. మనం ఇలా వెళ్ళాలన్నమాట. అమ్మవారు ఎదురు పొదల్లో వెలిసిన ప్లేస్కి, ఒరిజినల్ ప్లేస్కి అయితే మనం ఇలా వెళ్ళాలి. ఇప్పుడైతే మనం ఆ ప్లేస్కి అనేది వెళ్ళి చూద్దాం రండి. అలాగే మీరు ఈ ఆలయానికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ కోతులు బాగా ఎక్కువగా ఉంటాయి. మన చేతిలో ఏమున్నా కానీ అవి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. నేను అమ్మవారిని దర్శించుకొని వచ్చే లోపలనే నా షీట్ కవర్ అంతా కూడా, బండి షీట్ కవర్ అన్నీ కూడా శుభ్రంగా చింపేసి బయటపడేసినవి. ప్లేస్ అంతా కూడా ఆలయం పక్కనే ఉగాదికి 5 రోజులు జాతర జరిపిస్తారు. ఈ 5 రోజుల జాతరలో ఈ ప్లేస్లో అంతా కూడా అన్ని షాప్స్ ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది, జనాలతో నిండి ఉంటుంది ఈ ప్రదేశం అంతా కూడా. ఉగాదికి 5 రోజులు ముందు నుంచి ఇక్కడ జాతర అయితే జరిపిస్తారు. ఉగాది వచ్చేసరికి లాస్ట్ రోజు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు ఇక్కడ చూసేది ఆలయం. ఆలయం నుంచి మనం కొంచెం కిందకు వచ్చాం చూడండి.
इदंत अब जातर जरिए प्लेस मन इकडे इलागा लोपल्कि वेल्लाली चूडंडी इकड़ते मन कोंड इकडन मन लोपल्कि कुछ दूर नड़चुकोनी वेल्लाली फ्रेंड्स प्रकृति ने प्रेमिते वारे प्लेस चाला बागा नच्चुतुंदी पच्चनी चेट्लू एत्तैन कोंडल मध्यलो मनकैते आलयम अयिते उंटुंदन्नमाट अम्मवारी आलयम अलागे सीतापल्ली ग्रामानिकी इंकोक प्रत्येकता कूडा उंदी त्रेतायुगंलो सीतारामुलु वनवास समयंलो ई प्रदेशंलो पादं मोपिनट्लुगा अलागे वाळ्ळु कोंत समयं इक्कड विश्रांति तीसुकुन्नट्लुगा इक्कड भक्तुलैते नम्मुतारु अंदुचेतने ई ग्रामानिकी सीतापल्ली अने पेरु वच्चिंदनि इक्कड भक्तुल गट्टि नम्मकं చూసారా ఈ ప్రకృతి అంతా ఎంత బాగుందో చుట్టూ కొండలు ఆహ్లాదకరమైన వాతావరణం అన్నమాట ఫ్రెండ్స్ మనం అయితే ఆ ప్లేస్ కు వచ్చేసాం ఇక్కడ కనిపిస్తుంది కదా నా వెనకల ఎదురుపదలు అమ్మవారు వెలిసింది ఒరిజినల్ ప్లేస్ ఇదే అన్నమాట మీరు ఇటు చూడండి ఒకసారి ఆలయం అయితే అక్కడ ఉంటుంది ఆ కొండ దగ్గర మనకి వెనకల కనిపించేది ఆలయం ఇదంతా కూడా ఆలయం ప్లేస్ అక్కడి నుంచి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారు వెలిసింది మనం అయితే దగ్గరికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుందాం రండి ఫ్రెండ్స్ మనం ఆ ప్లేస్ కి అయితే వచ్చేసాం అమ్మవారు వెలిసిన ఒరిజినల్ ప్లేస్ అన్నమాట మీరు చూడొచ్చు చూడండి ఇదే ఎదురుపొదల కింద గడి బాపనమ్మ అమ్మవారు అయితే వెలిసారన్నమాట గడి అంటే ఎదురు అన్నమాట అంతకే గడి బాపనమ్మ అనే పేరు వచ్చింది అమ్మవారికి చూడండి ఇదంతా కూడా ఎదురుపొదలు ఈ ఎదురుపొదల్లో అమ్మవారు అయితే వెలిసారన్నమాట చూడొచ్చు ఇదే ఒరిజినల్ ఫ్రెండ్స్ ఒరిజినల్ ప్లేస్ మీరు సీతపల్లి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేస్ అనే చూడండి అమ్మవారు అయితే ఇక్కడే వెలిసారన్నమాట చూడండి గాజులు ఇదంతా కూడా ఒక పుట్టలాగా ఉంటుంది అలాగే ఇక్కడ ఎదురుబిడి ఉంటుంది ఆ ఎదురు పొదలు ఉంటాయి ఎదురు పొదల కింద ఒక పుట్ట అయితే ఉంటుంది ఇదే ఒరిజినల్ ప్లేస్ అన్నమాట అమ్మవారు వెలిసింది ఇక్కడి నుంచి మీకు ఆలయం చూపిస్తాను చూడండి అదన్నమాట ఆలయం జూమ్ చేస్తాను ఇది వచ్చేసి ఆలయం అన్నమాట ఈ ఆలయం దగ్గర నుంచి కొంచెం దూరంలోనే అమ్మవారు ఒరిజినల్ గా వెలిసిన ప్లేస్ అన్నమాట చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా సీతపల్లి గడిబాపనమ్మ అమ్మవారి ఆలయాన్ని అలాగే అమ్మవారు వెలిసిన ఒరిజినల్ ప్లేస్ అన్నమాట ఇది ఇక్కడి నుంచి అమ్మవారిని తీసుకెళ్లి అక్కడైతే మన వెనక పక్క కనిపిస్తుంది కదా ఆలయం అక్కడ కట్టడం జరిగింది అమ్మవారు అయితే వెలిసిన ఒరిజినల్ ప్లేస్ చూశారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి గోదావరి చిన్నడు యూట్యూబ్ ఛానల్ జై హింద్.